हैदराबाद गणेश निमज्जना की सर्व सिद्धमी एल्लुंडि टैंक बंड परिसरालु संदडिगा मारनुन्नायि भारी स्थायिलो भद्रता एर्पाट्लु नगरं नलुमूलल नुंचि गणनाथुलु तरलि रानुन्नारु भक्तुलु कूडा अनेक प्रांताल नुंचि एकदंतुडि वीट्कोलु संदडिनि वीक्षिंचेंदुकु टैंक बंड कु रानुन्नारु एल्लुंडि हैदराबाद लोनि अन्नि रोड्लु टैंक बंड कु दारि तीयनुन्नायि 6000 मंदि पोलीसुलतो పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు సుమారు 11000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి రానున్నాయి లడ్డు వేలం తర్వాత బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు మొదలవుతుంది భాగ్యనగర్ ఉత్సవ సమితి నుంచి మరింత సమాచారం ఆ ప్రతినిధి రాధిక అందిస్తారు రాధిక సంతోష్ మరో రెండు రోజుల్లో గణనాథులందరూ కూడా సాగర తీరానికి చేరుకోబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అయితే ఉత్సవ కమిటీకి ఇటు అధికారులు కూడా ఒక చిన్న కాంట్రోవర్సీ అయితే మనకు రన్ అవుతూ వస్తుంది పిఓపికి సంబంధించిన విగ్రహాలు ఇటు హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి లేదు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది అని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు ఉత్సవ కమిటీ చెప్తున్నది ఏంటంటే ఇటు ప్రతి ఒక్క వినాయకుణ్ణి కూడా హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తాము నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నిమజ్జనం చేస్తాము ఇది తమ ఆచారంగా వస్తుంది అని చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయానికి సంబంధించి మాట్లాడడానికి భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించి భగవంతరావు గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఉత్సవ కమిటీకి ఈ కాంట్రోవర్సీ ఎందుకు కంటిన్యూ అవుతుంది హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మీరు అసంతృప్తిగా ఏమైనా ఉన్నారా ఏం జరుగుతుంది అసలు ఉత్సవ సమితి తమ కార్యక్రమం చేసుకుంటూ పోతుంది వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుని ప్రతిష్ఠిస్తారు అనంత చతుర్దశి రోజు 28 సెప్టెంబర్ రోజు సామూహికంగా నిమజ్జనం వినాయక సాగర్ లో చేస్తారు దాంట్లో రెండో భేదాభిప్రాయం ఏది లేదు పోతే భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ లోపల ప్రియాంబుల్ లోపల ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఫ్రీడమ్ ఆఫ్ కస్టమ్ ఇవన్నీ ఉన్నాయి కనుక ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లోపల కస్టమ్ లోపల ఈ యొక్క గణేష్ ఉత్సవాలు వినాయక చవితి రోజు ప్రతిష్ఠించి అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేయడం ఇది సహజ నీటి వనరులో బావి గాని చెరువు గాని నది గాని సముద్రం గాని ఇట్లా సహజ నీటి వనరులో నిమజ్జనం చేయడం సాంప్రదాయం ఆచారం దీని మేము ఆచరిస్తాం దీంట్లో ఎవరు కూడా జోక్యం చేసుకోవడం లేదు నాకు తెలిసినంత వరకు ఏ కోర్టు కూడా వినాయక సాగరంలో నిమజ్జనం చేయొద్దు అని చెప్పి తీర్పు ఇవ్వలేదు నిమజ్జనం చేయడానికి ఏ కోర్టు కూడా అభ్యంతరం లేదు కోర్టులు చెప్తున్నా ఏంటంటే కొంతమంది పర్యావరణ వేత్తలు పోయి నిమజ్జనం వల్ల జల కాలుష్యం అవుతుంది అది అని చెప్పి కోర్టు ముందు పోయినప్పుడు కోర్టు చెప్తున్నది ఏంటంటే ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్ లైన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా మీరు కార్యక్రమాలు చేసుకోండి అని చెప్తుంది అంతేగాని స్వతగా కోర్టు ఏమి ఆదేశం ఇవ్వదు చట్టాన్ని ఉపయోగ మీరు ఆచరిస్తున్నారా లేదా అంతవరకే చూస్తుంది కనుక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ను పాటిస్తూ ఈ గణేశోత్సవాలు జరుపుకోండి అని కోర్టు యొక్క రైట్ కొంతమంది ఇప్పటికే కూడా పిఓపి కి సంబంధించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూస్ చేసిన వినాయకులని ప్రతిష్టలనే తయారు చేస్తున్నారనే ఆరోపణ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా మీరు ఉత్సవ కమిటీ తరపున అక్కడ చూస్తున్న పరిస్థితి ఎట్లా ఉంది అండ్ పిటిషనర్లు కూడా చాలా మంది మళ్ళీ కోర్టుకి ఎక్కడం జరిగింది కదా ఇప్పుడు పిటిషనర్లు ఎవరైతే పోతున్నారో వాళ్ళు హిందూ ధర్మ వ్యతిరేకులు భారతీయ సంస్కృతికి వ్యతిరేకులు హిందువులు అనేటువంటి వాళ్ళు గణేష్ ఉత్సవాల ద్వారా కులము ప్రాంతము భాష భేదభావం లేకుండా రాజకీయాలకు అతీతంగా ధనిక భేదభావం లేకుండా చదువుకున్నవాడు చదువురానివాడు భేదభావం లేకుండా పట్టణవాసి పల్లెవాసి భేదభావం లేకుండా భవంతుల్లో ఉండేవాడు స్లమ్లో ఉండేవాడు అనే భేదభావం లేకుండా అందరూ గణనాథుని నాయకత్వంలో జై గణేశాన్ని నినాదాలతో ఒక్కటై భాగ్యనగరంలో కదులుతున్నది గిట్టనటువంటి వాళ్ళు భారతీయ సంస్కృతి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు హిందూ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు సనాతన ధర్మానికి వ్యతిరేకులైనటువంటి వాళ్ళు వాళ్ళు సృష్టించినటువంటి సమస్యకు ఇది సమాధానం రైట్ సో సంతోష్ చూస్తున్నాం కదా ఇటు ఉత్సవ సమితి అయితే ఇటు మొత్తం గణనాథులను అయితే హుసేన్ సాగర్ వైపుగా తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే మొత్తం నగర వ్యాప్తంగా 24 సెంటర్స్ లో పాండ్స్ ని ఏర్పాటు చేయటము అట్లాగే హుసేన్ సాగర్ తో పాటు మినీ ట్యాంక్ బండ్లు కూడా ఉండటంతో ఎక్కడికక్కడ గణనాథుల్ని నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 9వ రోజు కావడంతో నిమజ్జనం చేయడానికి అనేక బడా గణేష్ కూడా ఇప్పుడు తరలి హుసేన్ సాగర్ వైపుగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ థాంక్యూ రాధికా